దొండకాయ పల్లికూర. అవునండి. ఎలా ఉంటుంది ఇది? చక్కగా అంటే మనకి వేపుల్లా ఉంటుందా, ఎలా ఉంటుంది? కర్రీలానే వస్తుంది. కర్రీలానే వస్తుంది, సెమీ గ్రేవీలా వస్తుంది మనకి. ఓకే ఓకే. సో మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా, మరి వేపుల్లా కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఓకే, చూసారు కదండి మరి దొండకాయ పల్లికూర తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. దొండకాయ పల్లికూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/4 కిలో, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 6, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. రాజుగారు స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఇక్కడ ముందుగా దొండకాయలని ఇలా చిలకలుగా పెట్టేసుకుని, ఓకే, కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టానండి. ఓకే ఓకే, ఇది ముందుగా చేసి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక పేస్ట్ కొట్టుకుంటాం మనం. సో దానికోసం వేరుశెనగ గింజలు కూడా వేయించి పొట్టు తీసి పెట్టాను. ఓకే ఓకే, దీన్ని మిక్స్ పట్టేసుకోవాలి. వేరుశెనగ గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు. ఓకే, మన పల్లీలు అలా డైరెక్ట్గా కూరలో వేసుకోమన్నమాట. అవును, పేస్ట్లా చేసి వేసుకుంటాం. ఓకే, కొద్దిగా నీళ్ళు పోసి మనం పేస్ట్లా చేసుకుంటాం. పేస్ట్ రెడీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కూర మనం పోపు పెట్టేసుకుందాం. ముందుగా కొద్దిగా నూనె, ఓకే, గిన్నెలోకి తీసి పెట్టేసుకున్న మసాలాలు, ప్రతి బా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అవునండి, మెత్తగా రావాలి మనకి. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని సిమ్లో పెడుతున్నాను. ప్లేట్ ఇస్తారా? ఇది మసాలా ఉంది కదండి. ఓకే, దీన్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం దొండకాయలు. సో వీటిలో కూరుకోవాలి. ఓకే, చిలికల్లో పెట్టేసుకుని ఇలా నింపేసి పెట్టేస్తారు చేయాలండి. అవునండి, మనకు మసాలా కూరలాగా ఉంటుందా? అవునండి. ఓకే, సో దీని గ్రేవీ కూడా మనం వీటిలో కూరగా కొంచెం మసాలా మిగిలింది కదా, సో అది దీంట్లో వాడేస్తాం మనం గ్రేవీ కింద. ఓకే ఓకే. రాజుగారు ఇలా దొండకాయల్లో మసాలా కూరుతూ ఉంటారండి, ఈలోపు మనం ఒక చిట్కా చెప్పుకుందాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, మనం పప్పు కూరలు వండుకున్న తర్వాత అవి త్వరగా జీర్ణం అవ్వాలంటే దానికి ఒక చిట్కా చెప్తాను. కూర వండేటప్పుడు అందులో కొద్దిగా మెంతులు వేశారనుకోండి, పప్పు కూర త్వరగా జీర్ణమవుతుంది. చిట్కా చూసారు కదండి. రాజుగారు దొండకాయల్లో అంతా కూరేశారా? కూరేశామండి. ఓకే, సో మిగిలిన కూడా ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ముందుగా పోపు దినుసులు, ఓకే, అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే, ఓకే, సో దీంట్లో ఇక్కడ మనం ముందుగా మసాలా కూరుకొని పెట్టుకున్నాం కదా, దొండకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాం. ఓకే, అలాగే దీంట్లో మిగిలిపోయిన మసాలా. ఓకే, ఓకే, ఇది మనం పల్లీ గ్రైండ్ చేసి వేసాం కాబట్టి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. డిఫరెంట్గా వస్తుందండి. అండ్ ఎండుమిరపకాయలు కలిపాం కాబట్టి పల్లీలో ఉన్న కొంచెం ఆ స్వీట్నెస్ అండ్ ఎండుమిరపకాయలు మిక్స్ అయి బాగుంటుంది. వెల్లుల్లి కూడా వేసాం కదా, వెల్లుల్లి కమ్మదనం కూడా వస్తుంది. ఓకే, కొద్దిగా మనకు ఆ పల్లీలో మసాలా కొద్దిగా ఉడికిపోతే మనకి. ఓకే, సో రెగ్యులర్గా చేసుకునే దొండకాయ కూర కంటే కూడా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా, వెరైటీగా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసేసి రెండు నిమిషాలు ఉడికించుకుంది. ఓకే, సో దీనివల్ల కొంచెం సెమీ గ్రేవీ లాగా తయారవుతుంది. సెమీ గ్రేవీలా వస్తుంది. ఓకే, సో ఉప్పు మనం ముక్కలు ఉడికించేటప్పుడు వేసాం, అలాగే మసాలాలు కూడా వేసాం కాబట్టి ఇక మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే,
ఓకే అండి. కార్నర్స్ నుంచి ఆయిల్ వదిలేస్తుంది కదా. అవునవును. సో అది ఇండికేషన్ మనకి తీసేసుకోవచ్చు. ఇంకా ఫైవ్ మినిట్స్ లో అయిపోయింది కదా కర్రీ. చాలా ఫాస్ట్ అయిపోతుంది. చక్కగా అన్ని రెడీగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. అండ్ మనం దొండకాయల్లో కూడా మసాలా పెట్టాం, అలాగే బయట కూడా మసాలా ఉంది కాబట్టి చక్కగా టేస్ట్ బాగుంటుంది అనుకో. చాలా బాగుంటుంది. జనరల్ గా మనం దొండకాయ కూర అంటే ఇంత పొడుగు పొడుగు దొండకాయలు కూడా వేసుకోం, కొంచెం చిన్నగా కట్ చేసుకుంటాం. ఇలా పొడుగు పొడుగుగా కూడా బాగున్నాయి. కొత్తిమీర దొండకాయ పల్లీకూర రెడీ అయిపోయింది. వేడి వేడిగా దొండకాయ పల్లీకూర రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కూర ఎలా తయారు చేస్తారో ఇంకోసారి చూద్దాం. దొండకాయ పల్లీకూర తయారీ విధానం. దొండకాయలు మధ్యకు చీల్చి కొంచెం పసుపు వేసి ఉడికించి ఉంచాలి. వేరుశనగ పలుకులు వేయించి ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను ముందుగా ఉడికించి ఉంచిన దొండకాయల మధ్యలో కూరుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న దొండకాయలు దీనిలో వేసి దొండకాయల్లో కూరగా మిగిలిన పేస్ట్ ను కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి కాసేపు మగ్గనివ్వాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ పల్లీకూర రెడీ. దొండకాయ పల్లీకూర వేడివేడిగా రెడీగా ఉందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు రాజుగారు. చక్కగా దొండకాయ పల్లీకూర రాజుగారు చాలా బాగుందండి. మనం పల్లీలు గ్రైండ్ చేసి వేసాం కదా. సో ఆ పల్లీలో ఉండే కమదనం కొంచెం అండ్ ఎండుమిరపకాయలు వేసాం కదా. సో కొద్దిగా స్పైసీగా, మరి ఎక్కువ స్పైసీగా లేదు, మరి ఎక్కువ స్వీట్ గా కూడా లేదు, నార్మల్ గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. దొండకాయ పల్లీకూర చాలా టేస్టీగా ఉందండి. అండ్ చాలా ఫాస్ట్ గా కుక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా.